ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువజన జేఏసీ ప్రత్యేక హోదా సాధన కోసం తలపెట్టిన ధర్నాలో పాల్గొన్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ సిపిఎం జనసేన ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మను శుక్రవారం చీరాల బస్టాండ్ కూడలిలో తగలబెట్టారు. దిష్టిబొమ్మ దగ్ధం సందర్భంగా సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, జనసేన సోషల్ జస్టిస్ జిల్లా కన్వీనర్ గూడూరి శివరాం ప్రసాద్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఆంధ్ర రాష్ట్రానికి 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోనికి వచ్చాక మోసం చేసిందన్నారు. 4.5 ఏళ్లు గడుస్తున్న హోదా ఇవ్వకపోగా హోదా కోసం ధర్నా చేస్తున్న వారిపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండించారు. హోదా ఇవ్వకుండా ఏ విధంగా రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. హోదాపై ప్రకటన చేయకుండా వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. హోదా ధర్నాపై లాఠీ ఛార్జ్ చేస్తే ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. హోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో వసంతరావు, నాగేశ్వరరావు, రమణ, జైరాజ్, సాయిరాం, దావీదు పాల్గొన్నారు. నాలుగున్నర సంవత్సరం తర్వాత కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోగా నిన్న ప్రత్యేక హోదా కోసం వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నా నిర్వహిస్తుంటే ధర్నా మీద విచక్షణారహితంగా పోలీసులు ప్రయోగించి దాడి చేసింది, అమానుషంగా కొట్టించింది. ఈ చర్యని సిపిఎం పార్టీ జనసేన ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ చర్యలు మానుకోవాలి. లాఠీలతోటి దూటాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని అనుసంధానం చెప్పేసి మీ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తాం. ప్రత్యేక హోదా సాధనకై జరుగుతున్న ధర్నాలో జనసేన పార్టీ సిపిఐ సిపిఎం చేస్తున్న ధర్నాకి నిర్మానుషంగా అన్యాయంగా ఈ లాఠీ ఛార్జ్ చేసి అరెస్ట్ చేసిన చేసిన నిశ్చయమైన చర్యలకు మేము కన్నడగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం చేశాము. నరేంద్ర మోడీకి ఒక క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధనకి చేస్తానని చెప్పి పార్లమెంటు సాక్షిగా హామీలు ఇచ్చిన అది సాధించకుండా అన్యాయం చేస్తూ ఈరోజు వరకు ప్రత్యేక హోదా ఇవ్వను.